బాలల భవిష్యత్తుకు బంగారు బాట పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు కళాశాల నిర్మాణం బాలబాలికల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేశారు అలాగే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విద్యారంగం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతోంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోవన్న ఇరవై ఏడు పాయింట్ ఆరు రెండు కోట్లతో విద్యారంగాన్ని అభివృద్ధి చేశారు కొత్త కళాశాల నిర్మాణంతో పాటు పాఠశాలలో ఎలాంటి లోటు లేకుండా మౌలిక వసతులు కల్పించారు నాలుగు పాయింట్ రెండు సున్న కోట్లతో ఇందల్వాయి మండలం తిరుమన్పల్లిలో బాలికల కోసం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు నేను తెలంగాణ ట్రైబల్ కాలేజ్ అండ్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి గ్రౌండ్ చాలా పెద్ద ఉన్నాయి మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగున్నాయి టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మూడు పాయింట్ ఐదు సున్న కోట్లతో తిరుమన్పల్లిలో కేజీవీబి భవనాన్ని నిర్మించారు మూడు పాయింట్ ఏడు రెండు కోట్లతో ఆకుల కొండూరు వద్ద కేజీవీబీ భవనాన్ని నిర్మించారు నాలుగు పాయింట్ రెండు సున్న కోట్లతో బాలుర కోసం చిమన్పల్లి వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు బావి భారత పౌరులకు బంగారు బాటలో నడిపించడమే గోవన్న ఆశయం అందుకే విద్యారంగంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు జై గోవన్నా జై జై గోవన్నా